తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కల్పించాలి. నిడదవోలు మహాసేన నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మహాసేన నిడదవోలు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహాసేన నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహాసేన ప్రకాష్ మాట్లాడుతూ, నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల మాటల్లో అభివృద్ధి కనిపిస్తుంది తప్ప చేతల్లో ఎటువంటి అభివృద్ధి లేదని, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఈ ప్రభుత్వ ఆసుపత్రి చాలా ప్రాముఖ్యమైనదని, పేదలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఈ ఆసుపత్రి ఉందని, పేరుకు మాత్రమే బ్లడ్ బ్యాంకు ఉన్నప్పటికీ కనీసం ఒక ప్యాకేజ్ బ్లడ్ కూడా అందుబాటులో లేదని, ఆక్సిజన్ ప్లాంట్ కూడా నిర్వీర్యంగా ఉందని, దీని పట్ల అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడి శ్రద్ధ తీసుకుని ఆసుపత్రిని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహాసేన ప్రకాష్, నిడదవోలు మండల ఇన్ఛార్జ్ పుచ్చకాయల ప్రేమ్ కుమార్, మహాసీన నిడదవోలు కార్యవర్గం తూరుగోపు సాగర్, గుంటూ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ని అయితే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో కనీస వైద్య సదుపాయాలు అందుబాటులో లేదని ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకు మాత్రమే లేదంటే పేపర్లో మాత్రమే కనిపిస్తుంది తప్ప నాయకుల మాటల్లోనే అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ప్రస్తుతం ఇక్కడ ఏమాత్రం వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో లేవు. పేద ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న చాలామంది పేద ప్రజలకి ఇదే కార్పొరేట్ హాస్పిటల్ అయినా పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా ఇదే, కానీ ఇందులో బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది. ఆ విషయం చాలామంది తెలియదు, చాలామంది ఎవరికి తెలియదు. కనీసం ఒక బ్లడ్ ప్యాకెట్ కూడా ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి. దాతలు ఇచ్చిన ఆక్సిజన్ ప్లాంట్ని కూడా వీళ్ళ నిర్లక్ష్యంతో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పడేశారు. ఇప్పుడు కూడా సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లే తప్ప ఆక్సిజన్ ప్లాంట్ రన్నింగ్లో లేదు. ఏదైనా చిన్న మంది జ్వరానికి తప్ప ఇంకేది ఏదైనా సరే డాక్టర్ రాసింది బయట తెచ్చుకోవాల్సింది తప్ప ఇక్కడ పిహెచ్సిలో కనీసం అందుబాటు మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి. వైద్య పరీక్షలు అన్నారు, వైద్య పరీక్షలు అన్నీ చేస్తాం అన్నారు. ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే బయటికి చేయించుకోవాల్సిన పరిస్థితి. దీనిపై మనం ప్రశ్నిద్దామని చూస్తే ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందుబాటులో లేరు. ఉదయం నుంచి అందుబాటులో ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండరు. లోకల్లోనే ఒక ప్రైవేట్ క్లినిక్ రన్ చేస్తూ ఇక్కడ ప్రజలు పూర్తిగా పేద ప్రజల ప్రాణాలు తెలియదు, గాలి వదిలేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎవరు సమాధానం చెప్పరు, ఏమీ మందులు దొరకవు. ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎంతే ఎక్కడి దగ్గర అధికారులు చలనం లేదు, నిర్లక్ష్య ధోరణి తప్ప వేరే ఏమీ లేదు. కనీసం మందులు అయినా కూడా అందుబాటులో తెలియని పరిస్థితిలో ఈరోజు నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఉందంటే మరి దాని పట్ల ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ ఎంత చిత్తశుద్ధితో దీనిపై పనిచేస్తున్నారో అర్థమవుతుంది. దీనిపై స్పష్టమైన హామీ వచ్చే